युव सम्मेलन कार्यक्रम की अध्यक्षता वह तम राजुगारी गौरवनीय मन शासन सभ्यु मंत्री किशन रेड्डी कार्यक्रम की रूपकर्ता कर्म क्रिया अन्नी तानाई चूसिनटुवंटि सोदरुडु प्रशांत कुमार रेड्डी गारु कृपेश गारु सत्यन्न गारु चंद्रय्य गारु टीटीसी गारु लक्ष्मारेड्डी गारु वेदिकल मीद उन्न पेद्दलु यादगिरि गारु रमेश गारु किशन गारु चक्रवर्ती गारु वेदिकनु अलंकरिंचिन पेद्दलु ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి యువకులకు సోదరులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు సోదరులారా ఏనాడైనా భారతదేశ స్వాతంత్ర పోరాటం నుంచి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగానికి నిర్మాతగా ఉన్నటువంటి వ్యక్తి కూడా మీలాంటి యువకులుగా ఉన్నప్పుడు చేసిన పనే మీ యువశక్తి ముందు ఏ శక్తి కూడా దిగదుడుకు దాన్ని గమనించే ప్రశాంత కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టుందని నేను మనవి చేస్తున్నా సోదరులారా అందరూ అన్ని విషయాలు చెప్పారు నేను కొన్ని విషయాలు చెప్పి ముగిస్తాను మన తెలంగాణ రాష్ట్రం సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం అన్యాయానికి గురై నీళ్ళు నిధులు నియామకాలనే లోటుతోటి ఉద్యమాన్ని చేపట్టిన ముఖ్యమంత్రి ప్రస్తుత ముఖ్యమంత్రి ఆనాటి ఉద్యమకారుడు చంద్రశేఖర్ రావు గారు 14 సంవత్సరాలు వీరోచితంగా పోరాడి అహింస మార్గంలో పోరాడి తెలంగాణను సాధించడం జరిగింది తెలంగాణను సాధించినాక తెలంగాణ ప్రాంత ప్రజలు తెలంగాణ రచ్చిన ఒక మహాత్ములాగా ఆయనను ఆశీర్వదించి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటే ఈ రాష్ట్రం ఈనాడు ఏ రంగానికి కృష్ణ ఏ అభివృద్ధి కార్యక్రమాలు చూసినా ఏ సంక్షేమ కార్యక్రమాలు చూసినా ఏ శాంతి భద్రతలు చూసినా విద్యారంగం చూసినా అన్ని కులాల వారికి అన్ని మతాల వారికి అన్ని ప్రాంతాల వారికి కూడా సమాన న్యాయం చేసి కడుపులో పెట్టుకొని చూసుకుంటా ఉంటే తిరిగి రెండోసారి కూడా ముఖ్యమంత్రిగా గెలిచేయాలని జరిగింది ఇయాల మన రాష్ట్రం తెలంగాణ ఏర్పడాక ఈ తెలంగాణను పరిపాలన చేసుకునే తెలుగు కూడా తెలంగాణలో తన లేదు అని అన్నారు ఎందుకన్నారయ్యా అంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు 1989 గాని 2004 గాని 2009 గాని అధికారంలో వచ్చిన తెలంగాణ ప్రాంతంలో 119 సీట్ల 60 సీట్లు చేర్చినాళ్ళ ముఖానికి ఎన్నడూ కూడా డాక్టర్ చిన్నారెడ్డి గారు ఉన్న డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్న అక్కడ ఆంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ వచ్చి గెలిచింది గాని తెలంగాణ ప్రాంతంలో మీరు లెక్కలు తీయండి ఎప్పుడు కూడా సగం సీట్ల కన్నా ఎక్కువ గెలిచిన దాఖలాలు లేవు కానీ ముఖ్యమంత్రిగా తిరిగి రెండోసారి ఎన్నికైనాక ఇవాళ భారతదేశంలోనే ఏ రంగాన్ని చూసుకున్నా ఇవాళ బీజేపీ పరిపాలించే 20 రాష్ట్రాలను చూసుకుంటే సోదరులారా మీరు యువకులు గమనించాలని చెప్తా ఉన్నాను ఇప్పటికీ కూడా మన గ్రామాలలో 30 ఏళ్ల కింద కమ్యూనిటీ టాయిలెట్ ఉండేది ఒకటే తన 30-40 టాయిలెట్ కట్టి ఆ పరిస్థితులలో ఉంది ఉత్తరప్రదేశ్ కానీ గుజరాత్ కానీ వాళ్ళు పరిపాలన చేసే రాష్ట్రాలు ఇవాళ వాళ్ళ స్థాయి నుండి భారత్ వెలిగిపోతుందని ఒకడు అంటాడు మేక్ ఇన్ ఇండియా అని ఒకడు అంటాడు మరి ఇవాళ తెలంగాణ రాష్ట్రం ముందు ఆ రాష్ట్రాలు అభివృద్ధి దిగదూడుపు అనే విషయాన్ని నేను మనవి చేస్తా ఉన్నాను ప్రతి ఒక్క రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయి దాని ఉండరు గుండాలు ఉంటారు రౌడీలు ఉంటారు ఒక మహిళలకు కూడా రక్షణ ఉండదు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో చీమ చిటుకు మన్న పోలీస్ వ్యవస్థ పటిష్టంగా పనిచేసి శాంతి భద్రతలను కాపాడుతుంది కేసీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారు రాకముందు ఈ రాష్ట్రంతో కరువుతో అల్లాడుతుండే ఇవాళ కాలేరు ఒక విధానం నాయకుడు కాళేశ్వరం ప్రాజెక్టు కానీ పాలమూరు రంగారెడ్డిని చేపట్టి ఇవాళ కోనసీమను తలపించే విధంగా కరువుతో అల్లాడుతున్న నేలలు ఈనాడు తుంగల్ మలిచి పిట్టగుళ్ళు పెట్టే పరిస్థితి వచ్చింది అని మనం చేస్తా ఉన్నా నేను పెద్దలు ఎమ్మెల్యే గారిని కోరుతా ఉన్నా కొంతమంది రైతులను యువకులను కాదు కొంతమంది తీసుకొని పాలమూరుతో కాళేశ్వరానికి కొన్ని బసరాలు తీసుకపోతే కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి ఒకసారి గమనించాలి అదే పాలమూరు రంగారెడ్డి నుండి మనకు కూడా ఈ ఇబ్రాహీంపట్నం ప్రాంతానికి నీళ్ళు వస్తాయని మేము మనవి చేస్తా ఉన్నాం
2014 18 దాకా నేను కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నా నేను జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉన్నాను ఒక్కరు కూడా ఒక్క నాయకుడు కూడా పెద్ద నాయకుడు మంత్రులై ఎమ్మెల్యేలై పోర్లు గడించిన వాడు బయటికి రాలేదు పాపం మన్న పట్టింటోని పొడుపు పుడితే ఈ పట్టణ దావా చేసినట్టు కర్ణాటకల గెలవాలనే సందుకలాలు ఉన్న పట్టాలు తీసి విస్తీర్ణం చేసుకోరు ప్రపంచంలోనే ఎక్క
లేని విధంగా అమరవీరుల స్మారక స్థూపాన్ని నిర్మించినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారికి. మన్న పాస్కాన్ కంపెనీ ఓపెనింగ్ వచ్చినాడు ఎమ్మెల్యే గారు మంత్రి గారు మేము అందరం లోపలకొచ్చుంటే ఎమ్మెల్యే గారు చెప్పారు సార్ మా తాన తల్ల కూడా ఎనిమిదేళ్ళ మంచి కంపెనీలు పెద్ద ఎత్తున దేవాలయాన్ని అంటే స్పందించి కేటీఆర్ గారు తప్పకుండా అన్న చెప్తాను అన్న నేనుంది సార్ మాకు ఏదేముందా అన్న బెంగళూరు వరకు మెట్రో ట్రైన్ దేవాలయం మీరు మా ఇబ్రాహీంపట్నం నుంచి 50,000 మంది పోతారు 50,000 మంది వస్తారు అని అంటే మల్లేసి ఆడి కాదు నేను బొంగరలాగా తీసుకొస్తాను కేటీఆర్ గారు అనడం జరిగింది. తప్పకుండా ఈ ఎన్నికల్లో మెయిన్ మేనిఫెస్టో ఇబ్రాహీంపట్నం పరంగా అదే ఉంటుంది. తప్పకుండా ఈ రాష్ట్రంలో వచ్చేది టీఆర్ఎస్ ప్రభుత్వం ఇబ్రాహీంపట్నంలో గెలిచేది బీఆర్ఎస్ ఎమ్మెల్యే మళ్ళా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారి నాయకత్వంలోనే అభివృద్ధి సంక్షేమం ఈ ప్రాంత అభివృద్ధి అన్నీ కూడా జరుగుతాయనే విషయాన్ని మీరందరూ గుర్తించుకొని ఎవరో ఏదో చేస్తారనేది కాదు 5 ఏళ్ళు ఎమ్మెల్యే గారు అభివృద్ధి చేశారు ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి ఇప్పుడు అందరికన్నా బాధ్యత మీ యువకుల మీదనే ఉంటుంది. ఎవరో లబ్ధంగా వస్తారు రేపే మాతో డేరా బాబా లేక 20-30 కార్లు వేసుకోండి నిన్నమన్న కారు కూడా సరిపోయింది 30-40 వచ్చినట్టుంది కాబట్టి అది ఏది వచ్చినా ఇది కూడా మీకలేదు మనం చేస్తూ తప్పకుండా యువకులు నడుం బిగించి టీఆర్ఎస్ పార్టీ దేశ రాష్ట్రంలో తిరిగి అధికారంలో రావడానికి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క యువకులు కూడా ముందు నడవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్ జై జవాన్.